కిలోమీటర్లు వెళ్తే సగటున మన రైల్వేలో గొప్పగా వెళ్ళినట్ట 60 కిలోమీటర్లు గొప్ప వెళ్ళినట్ట. అలాగే బీజింగ్ షాంఘైలో ప్రయాణికులే కాకుండా ఒక 5 కోట్ల టన్నుల సరుకు కూడా రవాణా అవుతుంది. ఇండియాలో 60 కిలోమీటర్లు వెళ్తే యావరేజ్ గొప్ప వెళ్ళినట్ట. అక్కడ వెళ్ళి ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఎన్ని గంటలు పడుతుంది? గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, ఎన్ని గంటలు పడుతుంది సోదరా? 2 గంటలు. 5 కిలోమీటర్ల దూరం ఉంది, 60 కిలోమీటర్లు అంతే కదా. గౌతమి చూడండి, ఏదైనా చూడండి, 60 వస్తే బాగున్నట్లక్క. దీన్ని 160కి చేయాలంటే 300కి వెళ్ళక్కర్లేదు. 160కి చేయాలంటే మీరు కిలోమీటర్కి 10-15 కోట్లు పెడితే సరిపోదు. అంటే ఈ 110,000 కోట్లు అహ్మదాబాదు బొంబాయికి పెట్టే ఖర్చు, కనీసం 10,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు 160 కిలోమీటర్ ఇప్పుడు 2.5 రెట్లు వేగంతో వెళ్ళే ఏర్పాటు చేయొచ్చు. మనుషులు కానీ ఫ్రీట్ కానీ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు పన్ను కట్టకపోతే నువ్వు పాపం చేసేవాడు. పన్నులు వసూలు చేసే అధికారులకు విపరీతంగా అధికారం ఇచ్చేసి ఇష్టం ఎడాపెడా వసూలు చేయి, లంచాలు కూడా మింగేసి బాధించుకుంటున్నారు. మంచిదే, పన్నులు కట్టాలి, నేను కడుతున్నాను. పన్ను కట్టేవాడికి కొంచెం నింపు కనిపిస్తుంది, ఇంత కష్టపడి సంపాదించాం కదా, ప్రతి రూపాయి కూడా పెట్టినాం కదా, ఈ 70 పన్నులు ఎంత పెడితే పెద్ద పనులు ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ కట్టాలా, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, మరో ట్యాక్స్ కట్టాలా, జిఎస్టీ కట్టాలి, రకరకాలు ఉన్నాయి. కానీ ఇంత ఖర్చు పెడితే ఏం ఫలితం వస్తుంది? తలసరి 30,000 రూపాయలు ఈ దేశంలో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఒక్కొక్కరి మీద 30,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకోండి, మన బడ్జెట్ పెట్టి ప్రభుత్వం లెక్కల చెప్తున్నాను, 158,000 కోట్ల రూపాయలు. తెలుసా మీకు ఎవరు నంజాల ఎవరికి నోట్లు వచ్చినా తెలుసు, కానీ మన పన్ను డబ్బులు మన పేరు తప్పు తెచ్చే ఎంత ఖర్చు పెడతాను బట్టి మనకు తెలియదు. 158,000 కోట్ల రూపాయలు. దీని నుంచి ఏం ఫలితాలు వస్తున్నాయి? నేను మొన్ననే హైదరాబాద్లో రెసిడెన్స్ స్కూల్ దానికి వెళ్ళాను. నేను నరేష్ నాడు మేమంతా వెళ్ళాం, బాగా చేస్తున్నారు ప్రవీణ్ కుమార్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాములు ఈ సోషల్ వెల్ఫేర్ రిసెర్చ్ స్కూల్లో బాగా చేస్తున్నారు. మా మంచి ప్రమాణాలు ఉన్నాయి, అక్కడ తెలిసే పిల్లలు బాగా బాగుపడుతున్నారు, పేద పిల్లలు, ఆ కుటుంబంలో అక్షరజ్ఞానం అప్పటిదాకా లేని కుటుంబాలు చూసిన పిల్లలు కూడా వాళ్ళకి అసలు మంచి వాళ్ళని ఎంపిక చేస్తున్నారు, వాళ్ళకి మంచి తర్ఫీ ఇస్తున్నారు, మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు, ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, బాగా నేర్పుతున్నారు. ఇంత చేస్తే అక్కడ ఖర్చు సగటున ఒక్కొక్క బిడ్డకి 40,000 అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మిగతా అన్ని స్కూళ్ళు లెక్కేస్తే మీకు 38 లక్షల మంది పిల్లలు ఉన్నారు. దాదాపు 19,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం, అంటే 50,000 రూపాయలు అవుతాం. 40,000 రూపాయలకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి, మంచి భోజనం పెట్టి, మిగతా వాళ్ళందరితో పోటీ పడే చదువు అందుతుంటే ఇదే గవర్నమెంట్లో, ఈ ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తెలంగాణలోనే, వేరే వాళ్ళు కాదు, వేరే చోట కాదు, చైనాలో కాదు. మరి గవర్నమెంట్ స్కూళ్ళకి మీరు 19,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతుంటే 35 లక్షల మంది పిల్లలు అంటే ఒక్కొక్క బిడ్డకి 50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది, ఎందుకు చదువు అందట్లేదు? ఇంత డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారే, మా డబ్బులు వసూలు చేస్తున్నారే, మరి పిల్లల భక్తులు బాగు చేయడం మీకు ఆచరదు కదా, మనకు సంబంధం లేదని చెప్పండి. లేచే మనకు సంబంధం లేదు సార్, మాకెందుకు మమ్మల్ని చేస్తున్నందుకు మేము కానుకలు ఇచ్చి కూర్చుంటాం, మేము ఆడంబరాలకు వాడుకుంటాం, మా కార్లకి మా విలాసాలకి వైభోగాలకు వాడుకుంటాం, సరే లంచాలు మేము తప్పదు కదా, మరి ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నాం కదా, ఈ పిచ్చి ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. అయితే స్వరాజ్య యాత్ర చాలా మంది సార్ ఏపీగా చాలా పెద్ద పెద్ద విషయాలు, చాలా కాంప్లెక్స్ విషయాలు చెప్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు మీరు చెప్పారు. 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎందుకు అందట్లేదు పేద పిల్లలకి, సిగ్గుందా ప్రభుత్వాలకి, ఏ పార్టీ అయినా సరే? లక్ష 60 లక్ష 70 ప్రయాణం చేస్తుంటే అక్కడ $24 మిలియన్ వాటి చేస్తే 20-25 రోజులు ప్రయాణంతో మీరు ఎలా దాన్ని వైబుల్ చేస్తారు? ఎవడబ్బా సొమ్మని
మీరు జపాన్ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇండియా చాలా గొప్పదండి, ఎందుకంటే చైనాతో పోటీ పడాలా, చైనా లాగా పెరిగితే బాగుంటుందని వాళ్ళు ఆశపడుతున్నారు. చైనా వాళ్ళని దాడబడుతుంది. ఆ చైనా పక్క నార్త్ కొరియా వాళ్ళు రోజు పడిగారు. ఇవాడ పొద్దున్నే కూడా మీరు చూసారు, పచ్చడి వాళ్ళు వచ్చాడు ఇవాడ పొద్దున్నే కూడా వాడు జపాన్ మీద మెసేజ్ పంపించాడు, ఎక్కడ బాంబులు వేస్తారో దేశాలు ఎక్కడ నేస్తారు పాపం భయంతో ఉన్నారు. సహజంగానే ఇండియా పెరిగితే చైనాకు దీటుగా ఉంటే కాస్త ఇవన్నీ కొంత కంట్రోల్ చేయొచ్చు వాళ్ళకి ఆశ ఉంటుంది. కూడా వార్త వచ్చింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి అంటే పేదలు పేదరికం నుంచి బయటపడడానికి ఒకటే మాట మానవాభివృద్ధి, చదువు ఆరోగ్యము ప్రభుత్వంలో సేవలు అందటము ఆత్మగౌరవంతో పెరిగే అవకాశం ఉంటుంది, ఇది మానవాభివృద్ధి అంటే మంచి నీళ్ళు పారిశుద్ధ్యం. అది మన ర్యాంక్ ఎంత తెలుసా? 103వ ర్యాంక్ ప్రపంచం. మనకేదో పాత సామెత ఉంది ఉంటుందా మీకు, బయట పల్లకీలు మాత ఇంట్లో ఏగల మాత అని చెప్పాను. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వస్తే మన ప్రైమ్ మినిస్టర్ అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడితే బ్రిటన్ ఎంత పోయి పల్లకీల మాత, ఇక్కడే అంత ఏగల మాత. 103 వస్తాం రాబోదు. వాళ్ళ చిత్తాలు రెండు చిత్తాలు కోరిక నాకు లేదు, వాళ్ళని అడిగితే ఏమైంది చెప్తారు సార్, మీరు బాగానే చెప్తారు మా ఓట్లు కావాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు, ఈ జనమంతరా కులాలను కలుపుకోవాలి వాళ్ళని తీసుకొచ్చారు కులాల తెలుగు నాటి ఎక్కడ చూసినా కూడా కమ్మ రెడ్డ కాప అంట, ఇంకోటి లేదు అసలు కమ్మడ ఏదో పార్టీ రెడ్డి అయితే ఇంకో పార్టీ ఆ పార్టీకి పార్టీకి రామరామణ వేద్దాం మన బతుకులు ఏంటారు కదా, నా పేదరికం ఎట్లా పోతుంది, నా చదువు ఎట్లా వస్తుంది, నాకు డబ్బు ఖర్చులకుండా ఆరోగ్యం ఎట్లా అవుతుంది, నా పిల్లలు ఎట్లా బాగుపడతారు, వాళ్ళకి ఉద్యోగం ఎట్లా వస్తుంది. పాలిటెక్నిక్ లు ఐటీ కలిపితే 150 మంది లేదు సరే, ప్రమాణాలు ఎట్లా కలిపి అక్కడనే ఎక్కడ అంటే ఉత్తృప్తి చదువులు ఉత్తృప్తి ఆరోగ్యం పనులు మాత్రం నిజమైన పనులు, కత్తన చేయడం మాత్రం నిజమైన కత్తనం, ఎదురు తిరిగితే కబడ్డా అందుకే చేస్తాం. 155,000 కోట్ల రూపాయలు అంటే 5,25,000,000 జనాభా ఇవ్వడం 2015లో మన జనాభా. ముఖ్యమంత్రి గారు ఇంకా జనాభా పెంచండి పిల్లలు కానీ మంచి విచిత్రంగా చెప్తున్నారే కానీ సరే చాలా ఆశ్చర్యం ఒకసారంటే పోనీ పొరపాటున అనుకున్నాను, మరి నిన్న మొన్న అన్నారు ఉన్నవాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉన్నవాళ్ళకి ఇల్లు లేవు, ఉన్నాళ్ళకి బతుకు తెలుగు లేదు, ఉన్నాళ్ళకి చదువు లేదు సరిగ్గా, ఉన్నవాళ్ళకి ఆరోగ్యం లేదు, ఇంకా జనాభాని కరెంటే ఎందుకంటే మాకు ఓట్ వేయడానికి కావాలి మీరంతా, మీరు కానుకలు ఇస్తున్నారు మీ అంతా, మీరు పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు, మాకు సేవ చేయడానికి కావాలి కదా, మా ఇంట్లో పని మనుషులు కావాలి, నాకు వంట మనుషులు కావాలి, నా కార్లో డ్రైవర్లు కావాలా, నేను కూడా డ్రైవర్ వాడతాను, నేను ఎవరు మాట్లాడదా విషయాలు లేవు, చాలా సామాన్యమైన విషయాలు. 50,000 ఖర్చు పెడతా ఉంటే మా పన్ను డబ్బు చదువుకు రావట్లేదు మహాశయ, మీరే పక్కన కొన్నిసుకోవడం 40,000 చదివిస్తున్నారు కదా, 40,000 కోట్లు ఇవాళ ఈఎస్ఐ కార్పొరేషన్ దగ్గర మెరుగుతూ ఉంది. ఒకసారి ఉద్యోగులు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం అంటే నిజంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో డబ్బులు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి, వాళ్ళ జీతాల నుంచే డబ్బులు పెడుతున్నాయి, యాజమాన్యం నుంచి డబ్బులు పెడుతున్నాయి, ప్రభుత్వం నుంచి రా ఎవరు బాగుపడి సొమ్ము కాదు, దాన్ని చేయవలసింది ఒకసారి చూడమని గ్రామాలు అడుగుతున్నాం. రాజకీయం అంటే పిచ్చి గ్రామాలు, ఏది లేని కార్పొరేటర్ పదవికో పంచాయతీ సర్పంచ్ పదవికో 100,000,000 ఖర్చు, వాళ్ళు చుట్టూ పద్దెనిమిది తిరగడం ఇందులో అడుగు తిరిగి తిరిగి చూడడం తిరిగి అలా తిరుగుతూ ఉంటారు, అదే ఒక విచిత్రం. ఇది ఒక డ్రామా, దానికి టీవీలు దానికి ఖర్చులు, ఒక నాయకుడు ఇస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అంట, మన ఏదో ఏ పని జరగకుండా ఏదో జనసేన 8,000,000 అడ్వర్టైజ్మెంట్ పేరుదే ఉంది, తెలుగు సంస్థ మంచి మాట్లాడుతాయి గౌరవం చెప్తారు మీరు అంటున్నారంటే మాట్లాడలేదు అంటే ఏమవుతుంది, ప్రభుత్వాలన్నది మనకి మనకి పనిచేయడం కోసమేనా, డ్రామాలు ఆడడం కోసం వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం, లేదా అధికారంలోకి రావడం కోసం నానా తంటాలు పడడం కోసం, పన్నులు కట్టేది వీళ్ళ దోపిడీ కోసమా, వీళ్ళ ఆడంబరాల కోసమా, విలాసాల కోసమా, మనకు పన్ను జరగడం కోసం. నిన్న ప్రధానమంత్రి గారు 3,00,000 కోట్ల రూపాయలు నిజరా ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నో నిజరమైన తర్వాత ఏదో పాపం 30,000 జీతాలు లేవనే పరిస్థితి కాదు. రిటైర్ అయితే మా అధికారులు నా తోటి అధికారులు నాకు చెప్పారు మొన్న ఎక్కడో కలిస్తే 12,000 రూపాయలు చెప్పిన కష్ట పెన్షన్ జీవితంలో ఎప్పుడు నేను జీతం అంత అందుకోలేదు, రిటైర్ అయ్యి 25 అయింది 12,000 దగ్గరగా వస్తుంది ఇప్పుడు నా తాగి ఎప్పుడు లేదని చెప్తాను సంతోషం, సంతోషం నేను కాదంటలే
ఇవన్నీ నిజమే, కఠోరమైన నిజాలు. మనకి నమస్తాస్ ఈ పన్నులు కట్టేవాడికి, పోషించేవాడికి, ఉద్యోగాలు కావాలని ఆరాటపడుతున్న యువతకి, పిల్లల బతుకులు బాగుపడాలని త్యాగాలు చేస్తున్న తల్లిదండ్రులకి, సొంత అవసరాలు కూడా పక్కన పెట్టేసి కడుపు కూడా మార్చుకుని మన పిల్లలు బాగుపడితే చాలు, మన పేదరిక నుంచి బయటపెడతారని చెప్పని ఆవిడవుడు అంటున్నటువంటి మనకేం కొడుతాం? ఎలక్షన్లో ఓట్ల కోసం తాత్కాలికమైన ఏదో చేయడం తప్పే, ఎందుకు ఇవన్నీ? డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. ఇవాళ పేపర్లో చూశాను ఇక్కడ వైజాగ్ రాగానే మనల్ని కాపరించారు. ఆర్థిక మంత్రి గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం అని చెప్పారు. ఉన్నాయా? ఇంకా ఖర్చు పెడతా ఉండండి, ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా పనులు ఏంటి? బాధలు ఇంకా 150,000 మీరు చదవ, ఇంకో 50,000 ఏంటి? జనం ఉన్నారు ఏది జనం? మీ దగ్గర తుప్పాకుండా దాటేనా ఉన్నాయి? పనులు మాత్రం ఏం చేయకండి, పనులు ఏం చేయక్కర్లా. అది మీ హక్కు, అది మీ హక్కు అంతే. మీ చేతిలో దుడ్డు కర ఉంది, మీ ఇరు జనంలో మీరు కూర్చున్నారు కొట్టు, ఇంకా తీసుకో. నువ్వు నాకు తీసుకోండి వస్తాను, ఇంకా తీసుకోండి. నాకేం జరగదు, చదువు రాదు, ఆరోగ్యం కాదు. మళ్ళీ మీ గురించి మాట్లాడతాం. చనిపోయారు అని లెక్కేస్తే గుండె పెరిగిపో. 200,000 మంది ఈ దేశంలో కేవలం అనారోగ్య కారణాల పేద అవుతున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక లేకపోతే కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయారు. మాట్లాడండి, వివరాలు అక్కడ ఉన్నాయి. చెప్పాను కదా, జేపీ గారు మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు, అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు కూడా పెడుతున్నారు. అందులో ఎక్కువ చెప్పడం, బడ్జెట్ చేయించడం. అసలు ఈ పన్ను డబ్బు ఏమవుతుంది? ఈ పన్నులు కట్టించుకున్నది ఈ ఓట్లు వేసేది మా కోసమా మీకోసమా? ఇది జనం తేల్చుకోవాలన్నా, లేకపోతే వీళ్ళతో 1-day క్రికెట్ మ్యాచ్ 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడితే మనం అంతా ఎర్ర రంగడప్పలాగా నోట్ కట్టేసి కూర్చోవాలన్నా? ఇది తేల్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశం ప్రజలు, ఇది తేల్చుకో. వాళ్ళకంటే మనకు మాత్రం ఎక్కువ పోయా. ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఏ కులం అని, ఆ కులం అని, ఈ నాయకుడు అని, ఆ నాయకుడు, మన బతుకుల గురించి ఆలోచన లేకపోయా. మన బతుకుల నుంచి మనకు ఆలోచన లేకపోతే వాడు ఎందుకు పట్టించుకుంటాడు? వాడు హాయిగా ఉన్నాడు, అంత గ్లామరించి పెడతాం అండి. మంత్రి అంటే ఒళ్ళు వచ్చి సేవ చేయాలి. పొద్దున్న సాయంత్రంగా మనకేమవుతుందో చూడాలి. అందరి పోతే అందరిగా పద్ధతులు ఏర్పాటు చేయాలి. మనందరికీ అర్థమయ్యేది చెప్పాలి, మన అభిప్రాయాన్ని సాధించాలి. అది ఎవరైనా చేస్తున్నారా? మంత్రి వాళ్ళ వైభవాలు, వాళ్ళ తమాషాలు ధరక సరిపోయి, వాళ్ళ పైరు దగ్గర సరిపోయాయి. కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద చూసిన వాళ్ళందరూ నాకు మిత్రులే. రాష్ట్రంలో, కేంద్రంలో అమ్మ పుట్టిన మేనమా గారు, నా తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పార్టీని పక్కన పెట్టాడు. ఇదే అధికారం కోసం దరఖాస్తు. ఎందుకు ఆ పరిపాలన, ఎందుకన్నా రాజకీయం? ఈ స్వరాజ్య యాత్ర మౌలికమైన లక్ష్యం సురాజ్యం, మంచి పాలన. అది మన చేతుల్లో. ఎవరిని తిట్టి లాభం లేదు. ఎవరు ఓటేస్తున్నామో, ఎవరు పన్ను కొడుతున్నామో, ఎవరి గుప్పిలు ఉందో, ఎవరి గుండెకాయలతో మనం పట్టించుకోకపోతే ఇంకోటి పట్టించుకుంటాడండి. మన బతుకులకు వచ్చి తనకు మార్గ ధర్మం ఎట్లా ఉంది? ఈ ప్రాంతం నుంచి గురజాడు గారు ఎప్పుడో చెప్పాడు, 100 ఏళ్ల క్రితం, 130 ఏళ్ల క్రితం చెప్పాడు, 120 ఏళ్ల క్రితం చెప్పాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషుల బతుకుల్ని మార్చని పరిపాలన రాజకీయం ఎందుకు? అధికార జీవితంలో ఎత్తిగా చూపెట్టాం. ఉద్యమంలో మేము అందరం కలిసి పోరాడి ఏ అధికారం లేకుండా చూపెట్టాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలకి విద్యతే ఉంటే, ప్రజల పట్ల మమకారమే ఉంటే, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటూ దుబారా చేయకుండా ఉన్న డబ్బులతో ఏం చేయాలో ఈ యాత్రలో ఒక్కొక్క రంగాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. అర్థమయ్యేది దీనికోసం ప్రజల నుంచి డిమాండ్ కావాలి. అందుకోసం ఈ స్వరాజ్య యాత్ర, అందుకు అందరినీ కలిసి మనం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియా అనే ప్లాట్ఫామ్ని, వెబ్ ప్లాట్ఫామ్ని youthforbetterindia.com, దానిలో వినండి, రిజిస్టర్ అవ్వండి. ఒక పైసా ఇవ్వక్కర్లా, కేవలం మీ పేరు, మీ ఈమెయిల్, మీకు ఇష్టం అంటే మీ ఫోన్ నెంబర్, ఇంకేమక్కర్ మీ పిన్ కోడ్, ఇంకేమో. దీనికి ఏమి శాతం లేదు. మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ కులం వాడు, ఏ వర్గం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ భాష వాడు, ఏ మతం వాడు, మీ ఇష్టం. నాకు మంచి జరగాలి, మా పన్నుల డబ్బుతో భక్తులు బాగుపడాలి, ఈ సర్కారు వాళ్ళు మా నుంచి పన్నులు తీసుకున్నందుకు, మా నుంచి ఓటు తీసుకున్నందుకు మాకు ఏం జరగాలని కోరుకుంటున్నామో అది జరగాలి. వాళ్ళు చేయాల్సిన పనులు చేయాలి. అందుకు ఆ ఆలోచన ప్రతి ఒక్కరు దీనిలో పాల్పంచుకోండి, విషయాన్ని తెలుసుకోండి, సంఘటితంగా
గొంతు నొప్పుదాం పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా. వాళ్ళకు కూడా చేయాలని కోరుకున్నా కూడా చేయడానికి సాధ్యమైన పరిస్థితి లేదు. వాళ్ళతో చేయిద్దాం, మనం గట్టిగా నిలబడుతున్నాం అని తెలిస్తే వాళ్ళు కూడా చేయడం సులభం అవుతుంది. వాళ్ళు చెప్పేది ఇంకో పార్టీ వాళ్ళు వీళ్ళు దించేస్తామని గట్టిగా సరైన ఎజెండాతో ముందుకు వస్తారు. కులాల ఎజెండాను, తాత్కాలికమైన థాయిలాండ్ ఎజెండా, విధ్వంస ఎజెండా కాకుండా నిజమైన ఎజెండాతో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో మరి యూత్ ఒక్కడే ఎట్లా సార్ అని చెప్పంటే మిగతా వర్గాలన్నీ కూడా సిటిజన్స్, అందులో పోవట్లేదు. కాబట్టి సిటిజన్స్లో బెటర్ అండి, దానిలో పడండి. అదే ప్లాట్ఫామ్కి మీరు అన్నిటి కావచ్చు, ఎన్రోల్ అయిపోండి, వాళ్ళు పంచుకోండి. అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు ఈ యాత్రలు పూర్తవడంతో వీటితో నిరంతరం ఈ సభ్యులందరితో కూడా సంపర్కం. చిన్న చిన్న కార్యక్రమాలు మన బతుకుల్ని మార్చేది, పాలనని బాగు చేసేది మన చేతులని. మన దగ్గర డబ్బులు, డబ్బులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 155,000 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేదు. 21,40,000 కోట్లు ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేదు. ఓటు వాళ్ళకి ఇచ్చాం, మన కాదు. చట్టబద్ధ అధికారం వాళ్ళకు ఉంది, మన దగ్గర లేదు. కానీ పౌరులంగా మనం గొంతెప్పక, పౌరులంగా మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టక, పౌరులంగా మనం మన కోసం పట్టించుకోకూడదు. చిన్న చిన్న పెద్ద ఖర్చు లేనివి, పెద్ద సమయం ఈ బతుకులు పెరుగుతా, ఎవరు కూడా బతుకా. దీనికోసం కొద్దిగా సాయంత్రం గొడుగులు చేసుకోమని చెప్పంటే మొక్కర్థం అది జరిగే పడగదు. సరైన పద్ధతి కూడా కాదు. మీరు ఆర్థిక వ్యవస్థ అట్లా బాగుపడుతుంది, మీరు సంపద సృష్టించకపోతే, మీరు సంపాదించకపోతే, మీరు బతకపోతే. కాబట్టి కొంత టైం అప్పుడప్పుడు కేటాయిస్తే ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి చాలా మార్పులు నాకు కావచ్చు. అందుకని ఆధునికమైన రీతిలో ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి నాలుగుగా యాత్రలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ తరానికి కావాల్సిన ఉద్యమం, ఈ టెక్నాలజీతో వచ్చే ఉద్యమం, ఈ ప్రభుత్వాలని పార్టీల్ని మడల వచ్చే ఉద్యమం, ఈ దేశంలో మార్పుని వేగవంతం చేసే ఉద్యమం. అది లేకపోతే ఇంకా కొత్తగా పిల్లలు అదనంగా కంటాం కాదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఉన్న పిల్లలకి బతుకులు లేవు, ఉన్న పిల్లలకి భవిష్యత్తు లేదు. అదే ప్రభుత్వం మళ్ళీ ఏమంటుంది, నిరుద్యోగులు వృద్ధిస్తారన్నారు మంచి కదా. అరే మరి పిల్లలు కావాలంటున్నావు, నిరుద్యోగులు వృద్ధిస్తారంటే ఇది ఎక్కడ ఉంది? అసలు 2-4 మీద మాట్లాడుతుంది. నష్టపోతున్న రైతులు పట్టించుకోవాలి, రైతులు ఉద్యమాలు ఆక్రందనలు. మనందరం రైతు పొలం నుంచి వచ్చి ఏమవుతున్నారో మనకు తెలుసు. గ్రామాల గురించి మాట్లాడటమే కానీ అక్కడ ఆదాయాలు పెంచే పద్ధతిలో పొరపాటును కూడా వీడు చేపట్టడం చేపట్టాలని కోరిపోయాడు. తాత్కాలిక తాళాలు ఇస్తారు ఒకటి కోసం అంటే. అలాగే పనులు కడుతున్న మధ్యతరగతి వాడు పనులు కడుతున్నా ఏ పని కావట్లేదు. మున్సిపాలిటీకి వెళ్తే ఏ పని కాదు, వాడి కాలు పట్టుకో, రెడీ కనబట్టుకోవాలి, లంచం ఇవ్వాలి, బస్సు అని తిరగాలి, రోడ్లన్నీ కూడా దారుణంగా ఉన్నాయి, మ్యాన్హోల్ కవర్స్ లేవు, రెండు సరిగ్గా రావు, ట్రాఫిక్ అధ్వాన్యంగా ఉంది, ఇలా బాధపడుతున్నా ఉన్నారు. కాబట్టి నాలుగు వర్గాలు కదిలించాలి, ఆలోచించాలి సార్. తిట్టడం కాకుండా ఈ కులాలు పార్టీలు గొడవల్లో కాకుండా మన బతుకులు బాగుపడాలంటే సమిష్టిగా మనం ఎట్లా గుర్తు ఇవ్వాలా, చిన్న చిన్న కార్యక్రమాలు నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ఎట్లా చేపట్టాలి. ఇందుకు యువత అద్భుతంగా కదిలిస్తున్నారు. ఇక్కడే మీరు డజన్ల కొద్ది యువత, వాళ్ళెవరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు సొంత డబ్బుతో సొంత టైంతో విశాఖపట్నం జిల్లా నుంచి కానీ లేకపోతే ఇతర పట్టణాల నుంచి కానీ, కొందరు ఇతర రాష్ట్రాల నుంచి కానీ, కొందరు ఇతర దేశాల నుంచి కానీ వస్తారు. టైం హైదరాబాద్లో ప్రదీప్ అమెరికా నుంచి వచ్చి సార్ నేను వైజాగ్ వస్తాను, అక్కడ కలవడానికి వస్తాను రావే బాబు అన్నా. కానీ ప్రజల నుంచి నిజమైన ఉద్యమ నిర్మాణం ఒక మంచి దశ లోక్సత్తా ప్రజాస్వామ్య సమాజంలో అద్భుతంగా మారదు. వెంటనే మారాలి నాకు కోరిక ఉంది, దేశంలో చాలా మందికి కోరిక ఉంది. కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవటం అంటే ఎక్కడికో వెళ్ళొద్దు. మీరు ఎలక్షన్లో అసెంబ్లీ పార్లమెంట్ తీసేయండి, మీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చూడండి, మీ అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ చూడండి. ప్రభుత్వం జోక్యం లేదు కదా, అంతా మనమేగా. ఆ లిఫ్ట్ మనకు కావాలి, అక్కడ వాటర్ సెంటర్ మనకు కావాలి, మందే అంత. కానీ చాలా చిన్న విషయాలు అందరినీ కలిపి చేయించడానికి ఎంత తల్లంలో వస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ఒక్కరోజు వచ్చేది కాదు. కానీ దీన్ని వేగవంతం చేయవచ్చు. ప్రజల్ని భాగస్వామ్యం చేస్తే ఎలా వేగవంతం చేయాలో అది అర్థమైతే వేగవంతం చేయొచ్చు. నేనేది కూడా లక్షల కోట్లు ఇవ్వండి అని చెప్పి గొంతింపు కోరేవాడు కాదు. ఉన్న డబ్బులతోనే రెండోది సమాజంలో ఏకాభిప్రాయాలు లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేదే ఒప్పుకోను. సమాజంలో బ్రాడ్గా అంగీకరించే అంశాలే అసాధ్యమైన నేను చెప్పను, సాధ్యమైనవే అవి చాలు. మనకు పట్లన వస్తుంది కానీ ఏదో అద్భుతాలతోనూ లేకపోతే కేసీఆర్ గారేమో మాకు హైదరాబాద్లో 2 సార్లు ఏదైంది
యజ్ఞం దాంతో ఇబ్బంది ఆయన చెప్తాడు. అంటే వాస్తు వస్తుంది. మరి చంద్రబాబు గారు పుష్కరాలు బలవుడు అయితే అది వస్తుంది అంటాడు. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి అట్లా కాదని చెప్పింది. మనకున్న డబ్బులతోనే, మన విజ్ఞతతోనే మనం సమిష్టిగా అందరూ అంగీకరించే ఫలితాలనే సులభంగా తేవచ్చు. విద్య బాగు చేయాలంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయగల, ప్రభుత్వం చెప్తున్నాను. ఇక్కడ రాములు కానీ అక్కడ ప్రవీణ్ కుమార్ కానీ రెసిడెన్స్ స్కూల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. 40,000 రూపాయలు ఖర్చు పెట్టి అదే ప్రభుత్వంలో 50,000 ఖర్చు పెట్టి చదువు చేయబోతున్నారు. ఏదక్కర్లే, ఎక్కడ వెళ్ళక్కర్లే, చిన్న ఉదాహరణ. కానీ పెద్దలు తిరిగి మనం కట్టించుకోవట్లేదు. అది ఎందుకు చర్చ రావట్లేదు? అసలు నా పిల్లలకు స్కూల్ కింద చర్చ ఎందుకు చర్చ రావట్లేదు? నేను భేదవాడి గద్దెలాగా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఎందుకు నాకు బతుకు చదువు నిజంగా నాకు అక్కడ పంపించిన అక్కడ కూడా చదువు పెద్దగానే నడుతుంది. బాగా ఖరీదైన స్కూల్లో మంచి కొన్ని మంచి స్కూల్ తప్ప అక్కడ చదువు రావట్లేదు. నా బతుకు ఏంటి? ఆ ప్రశ్న సమాధానం అవుతా ఉంది. ఆ సమాధానం మన నుంచి ఇది కావాలే, ఈ రకంగా చేయాలనే డిమాండ్ వస్తే కానీ జరగదు. ఒకవేళ వాడు చేయాలని సంకల్పించినా కూడా ప్రజల నుంచి డిమాండ్ లేకపోతే అక్కడ మంతమంది వ్యతిరేకించేవాళ్ళు అంటారు. వాళ్ళ అవసరం వాళ్ళు పవిత్ర వ్యాసంగము దాన్ని తిరస్కరించడం కాదు, రాజకీయ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. రాజకీయ ప్రక్రియ అంటే ఎన్నికల్లో పోటీ ఓట్లనే కాదు. మన పన్నుల డబ్బు ఏమిటి, విధానాలు ఏం కావాలి, మార్పెట్ల రావాలి, దానికి మనం పౌరులుగా అందరికంటే బలమైన వాళ్ళు పౌరులు. మేము సాధించినవన్నీ కూడా పదవులతో సాధించలా. ఈ పార్టీలు ప్రభుత్వాల కంటే ఎక్కువ సాధించాం పదవులతోనన్న. కానీ పదవులు ఉంటే విజ్ఞులు అక్కడ కూర్చుంటే మరింత వేగంగా సాధించవచ్చు. కానీ దానికి ఇవాళ పరిస్థితులు అనుకూలంగా లేవు. అంటే దాని దీనిలో ప్రత్యేకంగా వేరే నేను మరి రహస్యం దీనిలో లేదు, కుట్రలు లేవు, వేరే ప్రత్యేకంగా లోతైన వ్యూహాలు లేవు. ది ఫ్యాక్ట్ ఆనెస్ట్ ఓపెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ దర్స్ ఆల్. మనస వాచ కర్మణ ఒకటే. మార్పు కావాలి. రాజకీయం అంటే గ్లామర్తో పదవుల కోసం వెళ్ళే రాజకీయం ఒకటి. మార్పు సాధించాలి దేశాన్ని, దేశ ప్రజల భవిష్యత్తు కోసం చెప్పిన రాజకీయం ఇంకొకటి. మా రాజకీయం ఏంటో మీకు తెలుసు. దానికి ఏ మార్గం అవసరమైతే ఆ మార్గాన్ని మేము అనుసరిస్తాం. కానీ అది ఫలితాలు ఇస్తే, ఫలితం లేని మార్గం గోడతో తల్లని పగలగొట్టుకుంటే మాకు ఇష్టం లేదు. దర్శనం జిల్లాకి ఆ జిల్లా విస్తీర్ణాన్ని బట్టి 3-5 రోజుల పర్యటనలు అంటే ఒక కంశమే దృష్టి కేంద్రీకరించాలి. ఆర్భాటాల కంటే ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ అయినా కూడా ఈఎస్ఐలు ఏం జరుగుతుంది, హెల్త్ కేర్లు ఏం జరుగుతుంది, దాన్ని ఎలా బాగు చేయొచ్చు, విద్య ఉందనుకోండి, లేకపోతే మార్కెట్ రేట్లు ఉన్నాయనుకోండి, రైతులు రేట్లు ఉన్నాయనుకోండి, లేకపోతే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉందనుకోండి, ఢిల్లీ నుంచి ఇంత డబ్బులు మీకు వస్తుంటే రాష్ట్రం నుంచి ఎందుకని ఇక్కడికి వెళ్ళట్లేదు, అది వస్తే సద్వినియోగం చేసుకోవడం ఎట్లా, ఆ చర్చ రావాలిగా. ఢిల్లీ నుంచి కావాలని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, సాధించుకున్నాం, ఫైనల్గా వచ్చింది వస్తుంది. 21,40,000 కోట్ల రూపాయల్లో 10,85,000 కోట్లు వస్తుందంటే బాగానే వస్తున్నట్టు కదా, ఇంకా వస్తే మంచిదే. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు, జనం అక్కడ కదా ఉంది, మీకోసమే ఇది, మీ పెత్తందారుల కోసమా, ఆ చర్చ రావట్లే ఇక్కడ. కానీ దాని ఎన్నికల కోసం ఖర్చు మాత్రం ఉంది. కాకినాడ ఎంత ఖర్చు ఏంటుంది మొన్న కార్పొరేషన్ ఎన్నికలు మన దగ్గర కదా, ఎంత మన ఎంత ఏంటుంది, 1,00,000 రూపాయలు అని చెప్తున్నారు. నిజం కాదని అదే మీరు చెప్పాలి. సరే ఆ కంటాలు పడుతున్నారు, దాని గురించి తర్వాత చూద్దాం. కానీ ముందు అసలు ప్రజల ముందుకి డైరెక్ట్గా వాళ్ళతో సంబంధం ఉండి వాళ్ళకి జవాబుదారీగా ఉండి పనులు చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేయకుండా ఎందుకు రాష్ట్రాలకు మనం డబ్బులు వనరులు కావాలంటున్నాం, మంచి వచ్చాడే మేము చూసుకుంటాం మా రాష్ట్రంలో చెప్పాను కదా, వీళ్ళంతా గొప్పవాళ్ళని కాదుగా. కాబట్టి ప్రతి రంగంలో కూడా మనకు ఆలోచన పెంచాలి. అందుకోసం చెప్పిన ఆ రంగాలను బట్టి అక్కడ వాళ్ళతో కూర్చుని ఆ రంగం మీద దృష్టి పెట్టి, లేకపోతే మీరంతా కూడా మీకు మనకి కడుపు నుంచుకుంటే కాలం పడుతుంది. మన చర్చ అంతా ఏంటి ఇవాళ ₹47,000 కోట్ల, ₹46,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ గా తీసుకాయి. దానిలో 10,85,000 కోట్లు రకరకాల రూపాయల్లో రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఉదాహరణకి మన రాష్ట్రానికి సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం 67,000 కోట్లు అభివృద్ధి రూపాయలు, మిగతాది వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ మనకేమరుగుతుంది, ఇంత ఖర్చు పెడుతుంటే మనకేమరుగుతుంది. ఉదాహరణకి నిన్న మొన్న జపాన్ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి కూర్చొని అక్కడ హైస్పీడ్ రైల్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకి దానికి శంకుస్థాపన చేశారు కదా, శంకుస్థాపన చేశారు. 2022కి ఎప్పుడు పూర్తి అవుతుంది అంటున్నారు. నేను ఇప్పుడు ఒకసారి లెక్కలు చూశాను, దారిలో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వస్తున్నప్పుడు లెక్కలు చూశాను. అంటే మనం మన డబ్బు
తినేయడం కాకుండా వాళ్ళు సరిగ్గా పథకాలకే పెడుతున్నారంటే అవతలు మనకు అర్థం కావాలి. 508 కిలోమీటర్లకి 110,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపు $34 మిలియన్. అక్కడ మొత్తం కలిపితే ప్రయాణం చేసేవాళ్ళు ముంబై నుంచి హైదరాబాద్ అహ్మదాబాద్కి కలిసి ముంబైకి అటు 10,000 నుంచి 12,000 ప్రస్తుతం ఉన్న ప్రయాణం అది. వీళ్ళు బాగా ఉంటే 36,000కి వెళ్తారంటున్నారు. ప్రభుత్వం అంచనాలు అక్కడ మామూలుగా అంచనాలు ఎప్పుడు అనుకున్నంత అంచనాలు రావు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే 100,000 వస్తే మనకి 300,000 అని చెప్తారు. ఖర్చు 1,000 కోట్లు అయితే 300 కోట్లు అని చెప్తారు మామూలుగా. తర్వాత అంచనాలు తగ్గినాయంటారు, ఇరిగేషన్ తగ్గిందంటారు మామూలుగా. మనం ఇక్కడ కూడా అంతే, ఇంకా ఖర్చు పెరగచ్చు, ప్రయాణం చేసేవాళ్ళు అంత ఎక్కువంటారు గ్యారెంటీ లేదు. ఇదే చైనాలో షాంఘై నుంచి బీజింగ్, రెండు ప్రధాన నగరాలు ఆ దేశంలో, ప్రపంచంలోనే మహానగరాలు ఆర్థికంగానే తరుగుతాం. 1,318 కిలోమీటర్లు హైస్పీడ్ రైలు వాళ్ళు నిర్మాణం చేశారు. అక్కడ ఖర్చు $24 మిలియన్ 1 కిలోమీటర్కి, మనకంటే కాస్త తక్కువ ఉంది. కొన్ని అనొచ్చు నేను 4-5 ఏళ్ళు పోయా కొంచెం ఖర్చు పెరుగుతుంది కదా అని చెప్పాను. అంత పెరిగే సంవత్సరం లేదు, కానీ అది పెద్ద ముఖ్యంగా తీసుకుపోతున్నాను. కానీ అక్కడ ప్రయాణం చేసేవాళ్ళు 175,000 మంది. మీరు 175,000 మంది ప్రయాణం చేస్తే పెట్టే ఖర్చు కొంత ఫలితం వస్తుంది. మన జిల్లాలో ఏంటన్నది అక్కడ ప్రజలు మమేకమైతే వస్తాయి. రెండోది మనము అక్కడి నుంచి తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో, అక్కడి నుంచి వెనకపోతే పరిష్కారాలు ఇక్కడ ఉన్న దగ్గర కంటే ఇక్కడ ఉన్న దగ్గర మన కేంద్రీకృత పాలనలో జనరల్ భాగస్వామ్యం లేకుండా అంత నేను చెప్తా నువ్వు పరిస్థితులు ఉండాలి కాదు. అక్కడి నుంచి మనం వినాలి, అక్కడి నుంచి పరిష్కారాలు అక్కడే పడి దొరుకుతాయి. మీరు కాస్త హడావడి లేకుండా ప్రచారం లేకుండా కూర్చోండి, అక్కడే చెప్తారు. ఇలా కాకుండా చేస్తే కాబట్టి ఇది సమాజంలో ఒక చర్చ రేకెత్తించాలి, పరిష్కారాలకు దృష్టి పెట్టించాలి. ఎక్కువ వివరాల్లో కాకుండా మౌలికమైన అంశం